దేవుని నామమున మీ అందరికి ప్రైజ్లా ఆదివారము మొదటి పఠనము ఇతడే నా సేవకుడు ఇతనియందు నాకు అమిత ఆనందము మొదటి పట్టణము ఎషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు ఆరవ వచనం నుండి ఏడవ వచనం వరకు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాల్గవ వచనం వరకు మరియు ఆరవ వచనం నుండి ఏడవ వచనం వరకు సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు ఇదిగో నా సేవకుడు నేను ఇతనిని బలాఢ్యుని చేసి ఇతనిని ఎన్నుకొంటిని ఇతని వలన ప్రీతి చెందితిని ఇతనిని నా ఆత్మతో నింపితిని ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును ఇతడు పెద్దగా అరవడు కేకలు పెట్టడు వీధులలో ఉపన్యసింపడు నలిగిన కాడను త్రుంచివేయడు కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము కొనివచ్చును నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురుచూచును ప్రభుడనైనా నేను నిన్ను పిలిచితిని నీకు రూపము రూపమునిచ్చితిని నీవు న్యాయమును నెలకొల్పవలెను నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతినిగాను నియమించితిని నీవు గ్రుడ్డివారి కన్నులు తెరతువు బందీలను చెర నుండి విలుపలికి కొనివత్తువు చీకటిలో ఉన్న వారిని కారాగారము నుండి విడిపింతువు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఆదివారము రెండవ పట్టణము పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు ఏసును అభిషేకించెను రెండవ పఠనము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఆ దినములలో కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద అంతటా పేతురు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను దేవుడు ఎట్టి లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే అందరికీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇస్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా యోహాను బోధించిన బాప్తిస్మనంతరము గలలియాలో ప్రారంభమై ఆ సందేశము యూదయా అంతటను వ్యాపించిన మహత్తర సంకటన మీ అందరకు తెలిసినదే పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను ఆయన అంతటను పర్యటించుచు మేలు పిచాచ శక్తికి లోబడిన వారందరినీ దేవుడు ఆయనతో ఉండెను ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యూహాను ప్రకటించుచుండెను అంతటా లిలియ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోధాను నదిలో యోహాను చెంత బాతిస్మము పొందెను ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువబడుట పవిత్రాత్మ పావర రూపమున తనపై దిగివచ్చుట చూచెను అప్పుడు పరలోకము నుండి ఒక వాణి నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక